ఇద్దరిలో ఎవరిది తప్పు అంటే ఇద్దరిది తప్పే. ఒకళ్ళ తప్పు ఒకళ్ళ ఒప్పు అని చెప్పడాలి, ఇద్దరు తప్పు. ఒకళ్ళు పోటీ పడి తప్పులు చేశారనిపించింది. అంటే అంతకుముందు విక్షోక్సేన్ ఎంటర్ అయ్యేదాకా జరుగుతున్న ప్రోగ్రాము ఓ పాయింట్ మీద డిస్కషను, ఏ ఇలా చెయ్యొచ్చా, చేస్తే తప్పేంటి, అదేమైనా పెద్ద ఉపద్రవం జరగలేదు కదా, దాంట్లో ఏంటి తప్పని లాయర్ తోటి ఆ అడ్వకేట్ ఏదో హ్యూమన్ రైట్స్కి వెళ్తున్నా అంటే హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల ఉల్లంఘన అంతా ఏం జరిగిందని, ఎందుకు ఇట్లా సినిమా వాళ్ళని అటాక్ చేయాలని చూస్తున్నారు, ఇలాంటి ఇంతకన్నా దారుణమైన ఉల్లంఘనలు జరుగుతున్నాయి సొసైటీలో, పర్మిషన్ చేసుకుంటూ ఎన్నెన్నో చేస్తున్నారు. మినిస్టర్ పదవి రాలేదని వాళ్ళ కార్యకర్తలు పెట్రోల్ పోసుకుంటా నడివీధులు అంటే అప్పుడేమైంది హ్యూమన్ రైట్స్ కమిషను. అలాగే పబ్బుల దగ్గర కార్లు నో పార్కింగ్లో పెట్టేసి అటు ఇటు అడ్డదిడ్డంగా పెట్టేసి రాత్రిళ్ళు 12 దాటితే వెళ్ళలేని పరిస్థితులు ఉంటే అక్కడ ఏం చేస్తున్నారు. దీన్ని పట్టుకుని ఏదో పెద్ద సినిమా ఒక చిన్న సినిమా ఆ ప్రమోషన్ చేసుకోవడానికి ఎవరికి ఇబ్బంది కలగకుండా చేస్తుందని దాన్ని పెద్ద ఇదిగా ఎందుకు చేస్తున్నారు, అలా జరుగుతుంది. అంతవరకు ఆ పాయింట్ జరుగుతుంది. ఐఎమ్ ఫుల్ సపోర్ట్ ఆఫ్ దీనిలో పెద్ద ఏం జరిగింది, ఏదో ప్రమోషన్ చేసుకుంటే దాన్ని ఎందుకు మీరు ఇంతగా అని అడుగుతున్నా. ఈ లోపల మనాడు వచ్చాడు. వచ్చినాక మీరు ఎందుకు వచ్చారంటాం, అడగటం, అమ్మాయి మీరు పిలిస్తే వచ్చానంటాం. సరే ఆ వాదోపాదాలు అయిన తర్వాత ఫైనల్గా నేను నా విషయం కనుక నేను వాదించడానికి నా విషయం మీద చర్చిస్తున్నారు కానీ నేనే చెప్పుకుంటానికి వచ్చాను. ఓకే ఫైన్ కూర్చోమన్నారు. అంతవరకు కూడా బాగానే ఉంది. ఆ తర్వాత యాంకర్ 2 సార్లు బ్రేక్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే, ఇక్కడ ఆ అమ్మాయి ప్రశ్న అడుగుతుంది, విక్షేనేమో దానికి రెస్పాండ్ అవ్వకుండా తన స్టైల్లో సెటైర్లు, జోకులు, అటు ఇటు కదలటాలు అటు ఇటు చేస్తున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏమో కరెక్ట్ కాదు, మీరు ఇలా జోకులు సెటైర్లు వేయటం కాదండి, ఒకటి మనం డిబేట్లో ఉన్నాం, మీరు సీరియస్గా సమాధానం చెప్తాను, మమ్మల్ని ప్రశ్నలు అడగండి మేము చెప్తాం అనుకుంటే డిబేట్ చేద్దాం లేకపోతే క్లోజ్ చేద్దామని అంత. అలాగే 2 సార్లు జరిగింది. 2 సార్లు జరిగిన తర్వాత కూడా ఆయన 3వ సారి కూడా 2 సార్లు అయినా కూడా 3వ సారి మళ్ళీ అదే వేరే ఆ అమ్మాయి మీరు ఎట్లా నన్ను డిప్రెషన్లో అన్నారు, నన్ను ఎట్లా పాగల్ సింగ్ అన్నారు ఇంట్రడక్షన్లో చెప్పింది. అమ్మాయి ఉన్నప్పుడు కదా, రావడానికి ముందు ఇంట్రడక్షన్లో చెప్పింది. ఆల్రెడీ డిప్రెషన్లో వెళ్ళి వచ్చానన్నాడు ఆ గతంలో, మళ్ళీ ఇప్పుడు ఇలాంటి పని ఎందుకు చేయటం, ఇది చేయటం వల్ల మళ్ళీ ఆయనకే నష్టం కదా, అలాంటిది ఏదో చెప్పింది. దాన్ని పట్టుకుని అడిగాడు, నేను రావడానికి ముందు మీరు అన్నారు, మీరు ఎట్లా నన్ను పర్సనల్గా అడుగుతారని. ప్రశ్న అమ్మాయి, నేను ఇచ్చిన క్రెడిబిలిటీస్ కాదు, నేను ఇచ్చిన డిజైన్ చేసిన టైటిల్ కాదని. అయినా నువ్వే ఆలీతో ప్రోగ్రాంలో నువ్వు ఇచ్చుకున్నదే నువ్వే చెప్పావు. దేవరకొండని నేను నా ఆడియో ఫంక్షన్లో దేవరకొండని క్రిటిసైజ్ చేసినప్పుడు ఆ తర్వాత నేను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాను, దాని నుంచి బయటకు అవ్వడానికి చాలా రోజులు పట్టింది అని నువ్వే చెప్పావు. అలాగే నీ సినిమాని పాగల తర్వాత పాగల్ సింగ్ అని నీ ఫ్యాన్స్ అంటున్నారు. సో వాళ్ళు ఇచ్చిన టైటిల్స్ నువ్వు నోటి నుంచి వచ్చిన మాటనే ఉటంకించాను కానీ నేనేమి నీ కొత్త పేర్లు టైటిల్ ఇవ్వలేదు. ఏమైనా సరే అప్పుడెప్పుడు జరిగితే మీరు ఎందుకు ఎలా తీసుకొస్తారు, నన్ను పర్సనల్గా ఎలా చేస్తారు, రామ్డూమ్ డాకర్ ఎస్ గాట్ రైట్ టు అటాక్ అని వార్నింగ్ ఇచ్చాడు అమ్మాయికి. హోల్డ్ యువర్ టంగ్ అది ఆ ఇచ్చినప్పుడు ఈఎంఐ చేసిన తప్పు ఏంటంటే వార్నింగ్ ఇవ్వగానే ఎస్ షీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు క్లోజ్ ది షో. అప్పటికే 2 సార్లు చెప్పింది, ఇలా అయితే క్లోజ్ చేసేస్తాను అనుకున్నాను. క్లోజ్ చేసేసి ఉండొచ్చు. సరే మీరు చెప్పిన దాన్ని సమాధానం చెప్పకుండా ఇంకేదేదో చేస్తున్నారు, సో ఐఎమ్ సారీ ముగిస్తున్నాను డిబేట్ అంటే అయిపోయేది. కానీ అమ్మాయి ఆ టైంలో యాంకర్ ఆ పని చేయకుండా తన చేతిలో ఉన్న ఆయుధాన్ని అలా ఉపయోగించకుండా గబుక్కుని టెంపర్ ఇరిటేట్ అయిపోయి తను ఇరిటేట్ చేశాడు. తనేమో నేను నా మామూలు లాంగ్వేజ్, నా బాడీ లాంగ్వేజ్ ఇంతే, మీరు ఇరిటేట్ అయితే నేనేం చేయను అని అతని విధానం, అతని స్టైల్ నిజంగా కూడా అలాగే. కానీ ఒక 10 మందిలో వచ్చినప్పుడు కొంచెం చేసుకోవాలి, అది చేయలేకపోయాడు. ఆ అమ్మాయి ఇరిటేట్ అయ్యింది, టప్పని గెట్అవుట్ అంది. గెట్అవుట్ అన్నది ఆ అమ్మాయి గెట్అవుట్ అంటాం జర్నలిస్ట్ ఎథిక్స్కి విరుద్ధంగా గెట్అవుట్ అంటాం తప్పు అయితే, ఆ తప్పును మించిన తప్పు ఇమ్మీడియట్గా గ్యాప్ ఇవ్వకుండా ఆ అమ్మాయి తప్పు అనగానే తప్పు అని మనం చెప్పేలోపే గబుకుని మనాడు బూతు మాట వాడేశారు. సో ఆ తప్పు అయితే తప్పున్నర అయిపోయింది. కనుక ఎవరు తప్పు అని చెప్తాం, ఇక్కడ ఏదో రకంగా దీన్ని సాల్వ్ చేద్దాం, దీన్ని ఒక మంచి ముగింపు తెద్దామని అలాంటి వాళ్ళు అక్కడ కూర్చుని నాయన ఏదో జరిగిపోయింది అనుకోకుండా చేశాను, నా ప్రమోషన్ కోసం చేశాను, ఇది ఎవరినైనా బాధించుంటే ఐఎమ్ సారీ, ఏమైతే ఇలాంటి జరగకుండా చూద్దాం, అలాగూ అతనితో చెప్పించి దీన్ని ముగింపు పలుకుదాం అలాంటి నాలాంటి అలా చేద్దామన్న అలాంటి వాళ్ళ ప్రయత్నం అక్కడ ఈ టకటకనే ఎక్స్టెంపోర్గా ఒకళ్ళనొకళ్ళు ఆ అమ్మాయి అంటాము, ఇతను బూతు మాట్లాడటము. అది ఎంత తప్పు అయితే అంతకన్నా పెద్ద తప్పు కదా. బూతు ఆడదాని ముందు, ఆడపిల్ల ముందు ఆ బూతు మాట్లాడటం.